పిరానా చేపల గురించి చెప్పండి. దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పదునైన పళ్ళు, విపరీతమైన ఆకలి, గుంపుగా దాడి, అదే పిరానా చేప. వీటి గురించి ఒక కొత్త విషయం తెలిసింది. ఇవి తమలో తాము మాట్లాడుకుంటాయంట. పిరానా చేపల గురించి పరిశోధన చేసి శాస్త్రవేత్తలు తెలుసుకున్న సంగతులే తమలో తాము మాట్లాడుకుంటాయని. అచ్చం మనలాగే తెలుగులో మాట్లాడుకోలేకపోయినా పిరానా చేపలు తమలో తాము కొన్ని ధ్వనుల ద్వారా భావాలను వ్యక్తీకరించుకుంటాయని కనిపెట్టారు. అలా అవి చేసే శబ్దాలను, వాటి ప్రవర్తనలను విశ్లేషించి మూడు రకాల సందేశాలను కనుగొనగలిగారు. చేపల్లో భావ ప్రకటన ఉంటుందని ముందే తెలిసిన ఇంత ఖచ్చితంగా తెలుసుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దక్షిణామెరికాలోని మంచినీటి చెరువుల్లో నివసించే పిరానా చేపల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటి పళ్ళు పదును తేలి గట్టిగా ఉండడంతో పాటు ఇవి గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని వేటాడుతాయి. ఏ జలచరమైనా వీటికి దొరికితే క్షణాల్లో అది అస్తపంజరంలా మారిపోతుంది. ఇవి మనుషులపై సైతం ఇలాగే దాడి చేస్తాయనే భయాలు కూడా ఉన్నాయి. వీటి పళ్ళను కొన్ని దేశాల్లో పరికరాల ఆయుధాల తయారీకి ఉపయోగిస్తున్నారు. వీటిపై బోలెడు సినిమాలు కూడా తీశారు. పిరానాలో సుమారు 25 జాతులు ఉన్నాయి. వీటిలో ఎర్రపూట పిరానా జాతి చేపలపైనే ఈ పరిశోధన జరిగింది. దీనినే రెడ్ బెల్లిడ్ అని అంటారు. వీటిని పెద్ద అక్వేరియంలో పెట్టి అందులో సున్నితమైన శబ్దాలను సైతం నమోదు చేసే పరికరాలను, వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ సందర్భంలో ఎలాంటి శబ్దాలు చేస్తున్నాయో, అవి విని మిగతావి ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషించారు. అవి కోపాన్ని, అసహనాన్ని, హెచ్చరిక ధోరణిని తెలిపేందుకు ఎలాంటి ధ్వనులు చేస్తాయో గమనించారు. ఈ శబ్దాలను నోటితో కాకుండా కొన్ని కండరాలను కదిలించడం ద్వారా చేస్తున్నాయని తెలుసుకున్నారు.